నేను ఆయుష కరీం వెళ్ళి తీసుకొచ్చాము. ఒక డ్రెస్ ఇప్పించా, అమెరికాలో కొన్నాను. ఇలాగా ఈ రోజు కోసుకున్న గొర్రెలను 3 వాటాలు చేస్తామన్నమాట. ఇది మనం స్టోర్ చేసుకుని ఒక 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు. ఎండబెట్టడానికి సూది చూసారా, దీన్ని దబ్బలం అంటారు. మా అత్తగారు మా అమ్మగారు ఉన్నప్పుడైతే చాలా అసలు కవాబులు అంటే మన మటన్ హారం. ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు ఇదంతా మా జ్యోతి చేత తాగిస్తాను. నేను మటను తినదు కాబట్టి వెజ్గా చేస్తున్నాను. ఆలూ ఫ్రై కూడా చేస్తున్నాను. రవ్వ పాయసం చేశాను కదా, అలా కాంబినేషన్ వీడిద్దరు. పెద్ద వర్షం బక్రీద్ రోజు మన దాల్చా బిర్యానీ దమ్మిచ్చేసి మేడపైకి వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాను. మంది చేయడం, సో మా మమ్మీ వీడియోస్ చూసే నేను మంది చేశాను అనమాట. సో ఈరోజు మాకు ఈద్ అనమాట, బక్రీద్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి. నమస్తే, అస్సలాము అలైకుం. అందరికి బక్రీద్ శుభాకాంక్షలు. ఈదుల్ అదా ముబారక్. నిన్ననే మేము మెహందీ పెట్టేసుకున్నాము. ఈ మెహందీ ఎలా పెట్టుకున్నామో ఇప్పుడు ఈ క్లిప్పింగ్స్ ని చూడండి. ఈ బక్రీద్ సందర్భంగా మేము ఇష్రత్ తోటి మెహందీ డిజైన్ వేయించుకుంటున్నామండి. లాస్ట్ మా రంజాన్ లో కూడా తనే మాకు డిజైన్ వేసింది, మాకు చాలా బాగా నచ్చటంతో ఇప్పుడు మళ్ళీ తనతోటి మేము డిజైన్ వేయించుకుంటున్నాము. తన ఇన్స్టాగ్రామ్ ఐడిని ఇక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను, మీరు తప్పకుండా తన్ని ఫాలో అయ్యి ఇలాంటి ఇంకా మంచి మంచి డిజైన్స్ ని మీరు కూడా తనతోటి వేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఇష్రత్. నిన్ననే మెహందీ పెట్టేసుకుని ఆ చేతులతో నేను ఆయుష కరీం వెళ్ళి తీసుకొచ్చాము. మా వారు మార్నింగే లేచి రెడీ అయ్యి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని తర్వాత మా అత్తగారు మా మామగారి సమాధుల దగ్గరికి వెళ్ళి అక్కడంతా క్లీన్ చేసి పువ్వులను చల్లారు. ఆయుష చూసారు చాలా అందంగా ఉంది కదా ఈరోజు. ఈరోజు అంటే ఆయుష ఎప్పుడు అందంగానే ఉంటుంది, వదినకి అలాగే కనిపిస్తాను. చాలా గార్జియస్ గా ఉన్నా ఈ రోజు అయితే అదిరిపోయింది. పండగ అంటే పాయసం లేకపోతే ఎలా? ఈరోజు నేను రవ్వ పాయసం చేస్తున్నాను. రంజాన్కి అయితే మేమందరము సేమియా పాయసం చేసుకుంటాము, అంటే అది షీర్ హుర్మా. ఈరోజు రవ్వ పాయసం, ఎందుకంటే ఇది రోటీలోకి కూడా కాంబినేషన్గా బాగుంటుంది.
నేను చాలా క్యూట్ గా ఉంది అసలు ఆ డ్రెస్ లో. ఒక డ్రెస్ ఇప్పించి అమెరికాలో కొన్నాను. సో క్యూట్ అసలు. నేను మా అక్క సెలెక్ట్ చేసాము ఇది. ఇవి గొర్రెలోని దబ్బకాయి, ఏమంటారు దీన్ని, కిడ్నీలు, హార్ట్ అన్ని వెరైటీస్ అన్నమాట. ఇది మార్నింగ్ ఇది కంపల్సరీగా ప్రతి ఇంట్లో చేసుకుంటారు బక్రీద్ రోజు. ఇందులోకి రోటీస్, పరోటాలు చేసుకుంటారు. ముందు కర్రీని వండేసుకొని తర్వాత పరోటాలు చేసేద్దాం. ఇలా ప్యాకెట్లు కట్టేసి బంధువులకి, బయట వాళ్ళకి, అందరికీ ఇలాగా మేము పంచాలన్నమాట. మీటు ఈ దోలు ఎక్కేజాకే ఇలాగా ఈరోజు కోసుకున్న గొర్రెలను 3 వాటాలు చేస్తామన్నమాట. కోసేసాక మాంసాన్ని 3 డివైడ్ చేసి 1 బీదవాళ్ళకి పంచిపెట్టేస్తాము, 1 బంధువులకి, 1 మన ఇంట్లో కోసం. అలా ఈరోజు ప్రాసెసింగ్ ఉంటుంది. ఇక్కడ ఇది చూసారా, ఇది కవాబులు కోసం. అది ఎలా చేస్తారో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇలా ఇంట్లో కోసం నేను చిన్న చిన్న ప్యాకింగ్ చేసేసి ఫ్రీజింగ్ చేస్తానన్నమాట. ఒకేసారి ఈరోజు వండుకుని తినలేము కాబట్టి ఇలా కొన్ని ఖీమాలాగా నేను కట్ చేయించాను. ఇవి ఖీమా ప్యాకెట్స్. దీన్ని ఇప్పుడు జిప్ లాక్ కవర్లో వేసి ఫ్రీజింగ్ చేసేస్తాం. ఉంగరాలు తీసేసి కవాబులకి కలపాలి. చూడండి, ఇలాగా మెత్తటి ముక్కలను ఇలాగ కట్ చేస్తారన్నమాట కవాబు కోసం. ఇది మనం స్టోర్ చేసుకొని 6 మంత్స్ వరకు వాడుకోవచ్చు ఉంచుకొని. ఇప్పుడు ఇలా ఈరోజు గొర్రెల్ని కోసాం కదా, ఇది మా అమ్మాయి కూడా మరి మిస్ అయింది కదా, తను కూడా తినాలి కదా. దీన్ని స్టోర్ చేసి మా అమ్మాయి వచ్చినప్పుడు పెడతామన్నమాట. ఇది స్టోర్ చేయాలంటే ఎండబెడతాం. అది కూడా ప్రాసెస్ ఉండాలి, బాగా ఎండ ఉండాలి. ఇప్పుడు ఎండ వచ్చినప్పుడల్లా బయట పెట్టుకుందాం, వర్షం వచ్చినప్పుడల్లా ఇంట్లో తీసుకొచ్చేద్దాం. మంచి మంచి కట్టుబాట్లు సార్ ఇందులో. ఇప్పుడు దీన్ని మేము కడగలేదు, ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేశారు కాబట్టి కట్ చేసింది కట్ చేసినట్టుగానే ఇందులో ఉంచాము. కడిగితే తొందరగా ఎండవు, నీరు స్టోర్ చేసేసుకుంటుంది కాబట్టి కడగంది. ఇది కడగకుండానే మనం దీన్ని కవాబులుగా చేసుకోవాలి. ఇందులో ముందుగా అల్లం మసాలా వేసేసుకొని, ఫ్రెష్గా నూరిన అల్లం మసాలా, అల్లం వెల్లుల్లి మసాలా, తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, సరిపడినంత ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, తర్వాత ధనియా పౌడర్. ఇప్పుడు దీన్ని బాగా కలిపి, ఈ కవాబులు అంటే మా వారికి చాలా ఇష్టం. పప్పుచారు కాసుకొని, పప్పుచారులో ఇది చాలా బాగుంటుంది. తను తినదు, నేను తినము, కానీ చెప్తాము చేస్తాము. ఇలా చికెన్తో చేసుకోవచ్చా? చికెన్ తోటి అయితే ఏముంది, ఈ రోజుల్లో అన్నిట్లతో చేసేస్తున్నారు కాబట్టి మనం ట్రై చేద్దాం చికెన్తో కూడా. చికెన్ది బోన్ లేకుండా మనం తీసుకొని, ఏ బాగుంటుంది. మటన్తో ఏమేమి వెరైటీలు చేస్తాం, మనం చికెన్తో కూడా అన్ని వెరైటీలు వచ్చినాయి కాబట్టి. కానీ మా అమ్మగారు ఉన్నప్పుడు రొయ్యలతో చేసి పంపించారు నాకు, ప్రాన్స్ తోటి. నాకు ఆశ్చర్యం, మరి చేస్తారు మా అమ్మగారు. నేను చేసుకుందాం అప్పుడు. ఆ రోజుల్లో మా అమ్మగారు నేను
మటన్ తిన్నని పెద్ద ప్రాన్స్ తెప్పించి దాంతో ఇలాగా చేసి ఆరబెట్టి అది ఎండాక నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు నేను మా అమ్మాయికి ఇలా బాగా కలవాలన్నమాట. ఇది ఇంకొక విషయం, ఇలా కలిపినప్పుడు ఉప్పది సరిపోయిందో లేదో అని కొంచెం ఇలా అని ఇలా చూసేవాళ్ళు కదా. నేను చూడండి, ఇప్పుడు నేను కరెక్ట్గానే వేసాను. అలా నాలుక మీద పెట్టి రుచి చూసుకునేవారు పచ్చిదైనా సరే. మా అమ్మ మా అత్తగారు కరెక్ట్గా ఉండాలని ఇలా కలుపుకొని మనం మ్యారినేట్ కోసం పక్కన అస్సలు ఉంచకూడదు, ఎందుకంటే ఇందులోంచి వాటర్ వచ్చేస్తుంది. ఇది వాటర్ రాకుండానే మనం దీన్ని ఎండబెట్టేయాలి. ఎండ కూడా చాలా ఉంది, ఎండ బయట చాలా ఉంది. ఎండబెట్టడానికి సూది చూసారా, దీన్ని దబ్బలం అంటారు. ఈ దబ్బలం ఈ వైరు, ముందు రోజుల్లో అంటే మా అమ్మగారు మా అత్తగారు చేసినప్పుడు వైర్లో గుచ్చలేదు, పురుగోసలో అది ముడేసేవారు. పురికోసాలో ఒక్కొక్క పీస్ ఇలా పెట్టి ముడి ఒక పీస్ పెట్టి ముడి వేసేవారు. కానీ ఆ ముడిలో అది ఎందుకు అని నేను ఇది వాడుతున్నాను. ఇలా ఒక ప్లేట్ పక్కన పెట్టుకోవాలి, పెట్టుకొని దీన్ని ఇలాగా గుచ్చాలి. ఎప్పుడు కూడా ఇలాగా పొడుగు ముక్కలుగానే కట్ చేసుకోవాలి. నార్మల్ పీస్ లాగా కట్ చేయరు, కబాబ్ అంటే ఇలాగే పొడుగ్గానే ఉండాలి. ఎందుకు ఆర్తది? ఇలా పొడుగ్గానే ఉండాలి ఇది. మా మీటి ఎందుకు తింటావా? తన మధ్య మటన్ తింటా మానేసింది. ఎందుకో ఎందుకో తెలియట్లేదు. మటన్ వద్దంట తనకి, ఓన్లీ చికెన్. ప్రాన్స్ ఫిష్ తింటున్నావు నువ్వు, అది కూడా మానేస్తావా? ఫిష్ తినట్లేదు. ఫిష్ కూడా మానేసావా? ఫిష్ తినట్లేదు. ఇప్పుడైతే నేను తక్కువగా చేస్తున్నాను కవాబులు. మా అత్తగారు మా అమ్మగారు ఉన్నప్పుడైతే చాలా అసలు కవాబులు అంటే ఇంత కలిపేవారు. అప్పుడైతే ఒక 3-4 మేకల్ని కోసుకునేవాళ్ళం. ఈరోజు 2 మాత్రమే కోయడం జరిగింది. ఇలా చేసి వెంటనే ఆరబెట్టేయాలి. ఇలా ఇది సపరేట్గా కట్ చేసాను, ఎందుకంటే అంతా ఒకే దాంట్లో వేస్తే కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఇది వేరేగా పెట్టి దీన్ని మళ్ళీ సూదిలో దారం ఎక్కించడం చాలా కష్టం, కానీ ఈ సూదిలో ఈజీగా ఎక్కించేయచ్చు. ఇలా ఎండిపెట్టుకోవాలి. ఇది మన మటన్ హారం. ఇది బాగా ఎండితే ఈ వైర్కి బిగుసుకుంటాయి ఇవి. ఎండిన తర్వాత కట్ చేసుకొని ముక్కలు చేసుకొని దంచుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత ఫ్రై అయిన దాని మీద మనం కారం చల్లుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయిన తర్వాత మనం తినేటప్పుడు చూపించానంటే చాలా రోజులు ఆగాలి కాబట్టి ఈ వ్లాగ్లో అది కుదరదు. ఇప్పుడు ఇందులో నేను ఎందుకు వేశాను అని మీ అందరికి డౌట్ రావచ్చు. ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు ఇదంతా మా జ్యోతి చేత తాగిస్తాను నేను. ఇదంతా తాగాలి. తాగలేవా? ఈరోజు తాగాలి, నీకోసం వేసాను ఇదంతా. ఇదంతా మన గార్డెనర్స్కి సెక్యూరిటీ వాళ్ళకి తను దగ్గరుండి వేసిస్తుంది. ఓకే జ్యోతి, తీసుకెళ్ళి ఇప్పుడు ఇది.
ఇప్పుడు నేను కద్దు అంటే సొరకాయ, సొరకాయ వేసి టమాటా వేసి ఖట్టా చేస్తున్నాను. దీన్ని దాల్చా అనొచ్చు, ఖట్టా అనొచ్చు, పులుసు అనొచ్చు, మన ఇష్టం వచ్చిన పేరు తోటి కూడా పిలుచుకోవచ్చు. ఇందులో నార్మల్గా ఆయుష బోన్స్ వేయాలి, తర్వాత ఇందులో మటన్ కొవ్వు ఉంటుంది కదా, తీసారు అసలు చెప్తున్నాను, కొవ్వు వేసుకుంటారు తర్వాత బోన్స్ కూడా వేసుకుంటారు. కానీ ఇప్పుడు నేను ఎందుకు వేయట్లేదంటే, కొంతమంది వెజిటేరియన్స్ వాళ్ళు ఉన్నారు మన ఇంట్లో. బోన్స్ కూడా లేదా? ఎస్ లేదు, నేను కూడా వెజిటేరియన్ కాదులేండి. నేను ఫిష్ ప్రాన్స్ తింటాను, మటన్ చికెన్ తినను. కాబట్టి ఈ పులుసు నేను కూడా తినాలి అంటే నా కోసం వైట్ రైస్ ఆల్రెడీ అవుతుంది. వైట్ రైస్లో వేసుకుని నేను, వీళ్ళ పిల్లలు తను కూడా మటన్ తినదు కాబట్టి వెజ్గా చేస్తున్నాను. ఆలూ ఫ్రై కూడా చేస్తున్నాను. ఆలూ ఫ్రై నా కోసం. థ్యాంక్ యూ. దీని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఇక్కడ మా రవి గారితోటి మటన్ బిర్యానీ కోసం కలిపించేస్తున్నాను. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బిర్యానీ చేసేసుకోవచ్చు లంచ్ అయ్యాక. లంచ్ అయ్యాక లంచ్ కోసం రోటీ తర్వాత నహరి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు బిర్యానీ కోసం ఇవంతా కలిపేస్తున్నారు. ఇక కలిపి పెట్టేసుకుని తర్వాత మనం హాయిగా చేసేసుకుందాం. మా నహరి కర్రీ రెడీ అయిపోయింది చూడండి. ఇది అన్ని రకాలు గొర్రెలోని పార్ట్స్ వేసి చేసిన కర్రీ. దీన్ని ఇప్పుడు గిన్నెలో వేసేసుకొని రోటీస్ అది రెడీ. మా వారు రండి 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 దయచేయండి. చూడండి ఇలాగ రోటీలోకి రవ్వ పాయసం చేశాను కదా, అలా కాంబినేషన్ వీళ్ళిద్దరు. చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు కూడా మేము ఎక్కువగా ఇలాగే తినేవాళ్ళం. ఇందులో పూరీ కూడా బాగుంటుంది. రవ్వ పాయసంలో నెయ్యి ఆశ పూరీ పూరీ బాగుంటుంది. వీళ్ళకి మళ్ళీ సపరేట్గా నెయ్యి కూడా వేయాలంట. యా ఇప్పుడే లంచ్ అయింది, అందరం లంచ్ చేసాము. పెద్ద వర్షం బక్రీద్ రోజు, మరి మనం పైన పెట్టిన కబాబులు ఏమైనాయి అనుకుంటున్నారా? మా ప్రసాద్ తను గుర్తు చేశాడు. ఇప్పుడు మబ్బుగా ఉందండి, వర్షం పడే సూచన ఉందని వాతావరణ శాఖ చెప్పబట్టి వెంటనే తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టాం. ప్రస్తుతానికి ఇలా కట్టాము, రేపు మళ్ళీ ఎండలో ఎండబెట్టాలి. ఇప్పుడు ఈరోజు నేను బిర్యానీ చేయట్లేదు, బిర్యానీ కాకుండా పలావు వండుతున్నాను. ఈరోజు స్పెషల్గా పలావు మా ఇంట్లో. ఇక్కడ మన దాల్చా ఉడుకుతుంది, ఇక్కడ పలావు స్టార్ట్ చేసేద్దాం. ఈ వర్షం 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 మామూలు వర్షం కాదు, అసలు మాట్లాడుకోవడం కూడా వినిపించే వర్షం పడుతుంది. ఈ ఈ ఐరన్ మీద సౌండ్ ఎలా వస్తుందంటే అలా వస్తుంది. మార్నింగ్ నుండి ఎండ దంచేసింది, ఇప్పుడు ఫుల్ వర్షం దంచేసింది. పలావ్లోకి మటన్ని ముందుగానే మ్యారినేట్ చేసాం కదా, అది కుక్కర్లో వేసి కొద్దిగా ఉడకబెట్టాను. ఎందుకంటే పలావు ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు. యా ఉడికింది. ఇప్పుడు దాన్ని ఇందులో వేయాలి.
పిల్లలు మటన్ తినరు, వాళ్ళందరి కోసం చికెన్ ఫ్రై. ఈరోజు మార్నింగ్ నుండి వంటలే వంటలు. అమ్మ వర్షం ఇప్పటికే ఆగింది, సౌండ్ లేదు. వావ్, మన బిర్యానీ సగం పనిలో ఉంది. ఇంకా ఇది చికెన్ ఫ్రై కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేద్దాం. బిర్యానీ దమ్మిచ్చేసి నేను పైకి వెళ్ళి మేడపైకి వెళ్ళి రెడీ అయిపోయి వచ్చేసాను. నా లుక్ బాగుందా? ఇప్పుడు బిర్యానీ ఎలా దమ్మైందో చూద్దాం. వావ్, వేడివేడిగా పొగలు, మన సూపర్. ఈ బక్రీద్కి మా అవుట్ఫిట్స్ అద్దరిపోయినవి కదా. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ బక్రీద్కి మాకు డిజైన్ చేశారు రుదావత్ వర్ష నాయక్. థ్యాంక్ యూ సో మచ్ వర్ష. వర్షకి ఆర్విఎన్ లేబుల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందండి, మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మా లాంటి అవుట్ఫిట్స్ని మీరు కూడా డిజైన్ చేయించుకోవచ్చు. ఇవ్వండి, ఇవి మా ఆయుష చక్కగా ప్యాకింగ్ చేయించింది. థ్యాంక్ యూ సో మచ్ ఆయుష.
ఇవన్నీ ఇప్పుడు బయటకు తీసుకెళ్ళి, ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి బయట ఎవరికి ఇస్తున్నామో షూట్ చేయలేము. బయట ఎవరు కనపడితే వాళ్ళకి లేట్ అయిపోయింది, మా కరీంకి ఇచ్చి పంపించేస్తాను. బయట ఎవరు కనపడితే వాళ్ళకి తను పాపం డిస్ట్రిబ్యూట్ చేసేస్తాడు. ఓకే ఆశ, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మా ఇంట్లో జరిగిన ఈరోజు బక్రీద్ సెలబ్రేషన్స్. మార్నింగ్ నుండి విపరీతమైన ఎండ, సడన్ గా సాయంత్రం అయ్యేసరికి పెద్ద వర్షం. పెద్ద వర్షం, వర్షంలో అలాగే బిర్యానీని వండేసాము. కానీ వర్షం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది వంట చేయడంలో. అయినా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా చాలా చక్కగా అయిపోయినవి. మా మీటీ చాలా క్యూట్ గా ఉంది కదా. మీటీ ఈరోజు ఏం మాట్లాడలేదు కదా, కొంచెం మాట్లాడాలి. మీటీ ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడు. తిన్నావా బిర్యానీ? వీళ్ళు తినేశారు. మా వారు తినాల్సి ఉంది ఇంకా. పాపం మార్నింగ్ నుండి మా వారు మటన్ అంతా ముక్కలు కొట్టించడం ఇవంతా వర్క్లో చాలా బిజీగా ఉండి. చాలా ఈ పండక్కి కొంచెం ఒకరోజు ఉంటుంది పని, ఫ్రెండ్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం ఆ మటను, చుట్టాలకి, ఇక మాకు అండ్ కొంతమందికి నా తెలిసిన ఫ్రెండ్స్కి బిర్యానీ చేసి పంపించడం జరిగింది. సో ఎవరైతే మాకు అందరికీ ఉదయం నుంచి విష్ చేశారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు. ఎలా జరిగింది ఈ బక్రీద్? లాస్ట్ ఇయర్ మేము మిస్ అయ్యాం కదా, మేము యుఎస్లో డాలస్లో ఉన్నాము. మీరు ఇక్కడ ఇంచక్కగా అక్క అక్కతోటి చేసుకున్నారు. ఇప్పుడు అక్క యుఎస్లో ఉంది. పాపం, అయ్యో పాపం. వాళ్ళకి నిన్న అయిపోయింది పండగ. ఇవాళ మనకి వాళ్ళది ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ చూద్దాం. సో ఈరోజు మాకు ఈద్ అనమాట, బక్రీద్. సో నేను బక్రీద్కి నార్మల్గా కుర్బానీ ఇచ్చి ఏమైనా మటన్తోనే వండుతారు. సో ఇక్కడ మేము ఉన్న వాళ్ళందరూ అంత మటన్ ఇంట్రెస్ట్గా తినరు. సో ఇంకా షయాస్ ఫ్రెండ్స్కి కూడా వండి పంపించాలి కాబట్టి నేను ఈరోజు చికెన్ మంది చేశాను. కమ్, ఐల్ షో యూ. సో నేను చికెన్ మంది చేశాను. రైస్ వేరేగా చేసి చికెన్ని కొంచెం రోస్ట్ చేసి బాగా డ్రై ఫ్రూట్స్తో పెట్టానన్నమాట. ఇది మొత్తం నేనే చేశాను. దీంట్లో కొంచెం హెల్ప్ షయాస్ చేశాడు, బికాజ్ హీ వాజ్ లుకింగ్ ఆఫ్టర్ ఫ్రైయింగ్ అన్నమాట. సో ఇది నా ఫస్ట్ బక్రీద్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఇండియాలో ఉండే అప్పుడు. సో ఇది నా ఫస్ట్ బక్రీద్ షయాస్తో పాటు, ఫస్ట్ టైం నేను కూడా మంది చేయడం. సో మా మమ్మీ వీడియోస్ చూసే నేను మంది చేశాను అన్నమాట. సో యా, ఇట్ లుక్స్ గుడ్, ఇట్ యా, ఐ ఫీల్ బెటర్. సో యా, అగైన్, వన్స్ అగైన్ హ్యాపీ బక్రీద్. ఇదండి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదాలు మాపై ఎప్పుడు ఉండాలని, ప్రేమ ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ మీ జుబేదా అలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, బాయ్.